ఎక్స్ట్రా జబర్దస్త్ అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అత్తాగ చూడతమ్మ కంది పోతుంది కన్నె జన్మ అమ్మో ఫైమా అనకపోతే ఆ తొడలు ఉన్నాయి కదా అనవే అంట నేను ఆడదాన్ని నేను ఆడదాన్ని అను 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 ఆడదాన్ని గీడదాన్ని కదా అసలు ఆ పేరు వింటేనే ఎలర్జీ కంపరం గట్టి దురద మా హస్బెండ్ వేరియేషన్ చూపిస్తున్నాడు మగవాళ్ళ పౌరుషం నుంచో పెట్టేది ఏదైనా చెప్పు అంట నేను మగాని కాదు నేను మగాని కాదు అనండి మీరు ఒప్పుకోలేరు అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు ఏంటి ఆడవాళ్ళు గొప్ప చెప్పు ఫైమా చెప్పు పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా అక్కడ గుర్తుపెట్టుకో మగాడు సూర్యుడు లాంటోడు మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి చూడు అక్కడ గుర్తుపెట్టుకో మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు మేము లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు అదే వీళ్ళ మొహం చూసారనుకో జేబు దొంగలున్నారు జాగ్రత్త జేబు దొంగలున్నారు జాగ్రత్త మీ మొహాలు చూసి అది వస్తాయి మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది ఎన్నో జన్మను పుణ్యం చేసుకుంటూ నాకు పెళ్ళమయ్యావి 10 లక్షలు కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను ఒకటి గుర్తుపెట్టుకో నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరు చేసుకో అంత లేదు నా కోసం అక్కడ క్యూలు కట్టారు నువ్వు నిజంగా ఆడదాని పెడితే విడాకు నుంచి చూడే నీ కళ్ళు నిజంగా నువ్వు మొగాని పెడితే నాకు విడాకని దా సంతకాలు పెట్టుకడ ఒక్క నిమిషం పూర్తి పూర్తి కాలేదు ఒక్క నిమిషం ఏవండి దున్నపోతు మీద వర్షం గురిస్తే తెలుస్తుందా తెలియదు నీకెందుకు వచ్చిందా డౌట్ మరి మీకు తెలియట్లేదు కదా ఏమండి పగలేం చేస్తారు పగలే కదా రాత్రి కూడా ఏం చేయడు రాత్రి కూడా ఏం చేయడు ఇంకో ఎవరు చేసుకుంటావు నా కోసం ఎవడో ఒకడు అందగడ పుట్టే ఉంటాడు మోడేంట్రా విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు భాస్కర్ గారు పిల్లలు ఎవడో కెన్ ఎవరు తెలిపింది అనుకుంటారు నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండో ఎందుకు చేసుకున్నాను అడిగారు నేను చెప్పానా రే సిగ్గులేదురా ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరికి చేయవు దీంతో సంసారం ఏం చేసి ఉంటావు బేబీ వారితోనే ఇంది బఫెల్లతో గాని కెన్ ఐ డూ వన్ సాంగ్ ఐ వన్ సాంగ్ యు నో ఐ యామ్ సింగర్ ఈ చిత్రం ఒక్క నిమిషం మావారితో మాట్లాడాలి ఏంట్రా నీతో మాట్లాడేది ప్లీజ్ ఒక్క నిమిషం రాదే విడాకులు ఇచ్చిన సదన చేయబడుకున్నావు ఇప్పటికన్నా అర్థమైందా మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గాని ఆడది వదిలేసిన మొగోడికి విలువ ఉంటుంది చెప్ప దేవుడా నాకు ఇప్పుడిప్పుడే మంచి బ్రేక్ వచ్చింది బుల్లెట్ భాస్కర్ బుల్లెట్ భాస్కర్ ఇంకెన్ని రోజులు బుల్లెట్ భాస్కర్ తీసేసి ఫలక్నామా ఫైమా అని ఒక టీం ఇచ్చేయండి ముఖం మీద కొడతాను పేడాక ఎందుకండి మీరు ముఖం పదే పదే అలా పెడతారు ఒక్కొక్కసారి నీ ముఖం చూస్తుంటే నా ముఖం తీసుకెళ్లి ఎక్కడ పెట్టకూడదు తెలియట్లేదు పెట్టేసుకోండి పీడ పోద్ది బొట్టు పెట్టుకున్నాను బాగున్నానా బొట్టు పెట్టుకోవడం కాదే ఈ ఎదరో బిట్టు పెట్టుకో ఇంకా బాగుంటావు పెళ్ళప్పుడు నిన్ను మల్లెపూలు కట్టి కవర్ చేశారు ఎంత చూసావే 400 గజాలు 4 బెడ్రూమ్ వస్తాయి ఒక్క బెడ్రూమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు కదా మరి ఏమండి ఏంటి మీరు పదే పదే మొహం భాస్కర్ లో పెట్టకండి మా అమ్మ మీ అమ్మకు మాట ఇచ్చింది అని ఒక కారణంతో కరోనా టైంలో ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకుంది ఎమ్మెల్యే భాస్కర్ అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడు పేరుకు ముందు ఎంఎల్ఏ అని 3 అక్షరాలు ఉండడం కాదండి ఒంట్లో కూడా 3 ఉండాలి మీ ముఖం చూస్తే 2 రాదు మళ్ళీ 3 మీ ముఖం చూసి ఆ ఒక్కటి కూడా రాదు ఇంటికి కార్యకర్తలు చాలా మంది వస్తారు నువ్వు వచ్చేకు బయటికి లోపలికి వెళ్ళు సన్న జాజి పడ్డాక పింఛన్ కోసం ఇక్కడ దాకా వస్తావు నువ్వు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఆఫీస్ రోడ్డు పో పింఛన్ కోసం రాలేదురా మరి ఎందుకు వచ్చి నా భార్య
అంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిందంట మా అమ్మ అందుకే చేసుకున్నాడు. అమ్మకి మాట ఇస్తే అమ్మమ్మని చేసుకుంటారా, అమ్మమ్మని చేసుకుంటారా మీరు? ఏ పిఏ ఎలా రావు సార్? సార్ 9:00 కి బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది సార్. షేట్ తర్వాత 8 నుంచి అటు షేట్ అమ్మ పర్వమే. ఇంట్లో కుందేలు ఇంట్లో చెప్పలు తోముకోవడం తప్ప ఏం పని ఉండదు. సంతకం పెట్టు. చేరేది ఇదిగో చేర ఇదే. గెట్ అప్ సార్ ని పిలమా. ఎన్నిసార్లు చెప్పాలండి కిట్ రావే నువ్వు పిఏవా నువ్వు? నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో? ఇది ట్రెండ్ ఫ్యాషన్ మ్యామ్. ఇంకొకసారి పిఏ గిఏ వచ్చావనుకో పీస్ పీస్ అయిపోతావు. చిత్తడి 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 చిత్తడి. నేను రెస్ట్ తీసుకోవాలి, ఎవరు వచ్చినా పిలవద్దు. సంతకం పెట్టించు. దానికేముంది, అమ్మగారు రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత రాపు. ఎవడమ్మ గారు? ఎవరికి అమ్మగారు? ఎమ్మెల్యే ఫైమా గారు. నేను ఎమ్మెల్యే ముగుడు రా. ముగుడు వచ్చి ఎవడకి ఇలా ఇలా. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని టిక్ 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 అంటే నువ్వు లోపలికి వెళ్ళి నీటితో కొంచెం మాట్లాడాలి. కొన్ని బొమ్మలు ఇలా ఎగరేస్తూ ఇలా ఎగరేస్తున్నావు నువ్వు. అది మేనరేజ్ రా. ఏంటి ఇలా పెట్టు? ఎక్స్క్యూజ్ మీ, నాకు సీఎం తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు, తన పని ఏంటో చూసుకొని రమ్మని చెప్పు. సంతకం పెట్టు. పెట్టను. ఎందుకు పెట్టలే? ఎందుకు ఎందుకు పెట్టాలరా? రే నువ్వు వెళ్ళి రేపు పొద్దు వచ్చారా? ఏమైంది అన్న? ఏం కాలేదురా అన్న, ఏదో జరిగిందన్న నువ్వు దాత్రావు. అన్నా నీ ఉప్పు తిన్నాను, నా ఉప్పు తిన్నాను, నేను వెళ్ళి పెట్టించుకొత్తా సైన్. అన్నకు సైన్ అంట పెట్టు. అన్నకు సైన్ పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? అదిగో సైన్ ఉందిగా అక్కడ పెట్టు. అంటే నార్మల్ పెన్ తో పెట్టాలా లేకపోతే స్ట్రాంగ్ గా పెట్టాలా? ఈ మొహానికి పెన్ తో ఎక్కడ పెడతా గానీ అట్లా పెట్టు. రేపు పెట్టించుకుందాలే గానీ పోదాం పదన్న. నీ కళ్ళు పెక్కే, ఏం జరిగింది చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, వాడిని వెళ్ళిపోమన్నారా? రండి. అది ఆన్ డ్యూటీ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను మీ ఎమ్మెల్యే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం టెన్షన్ పడకు, కొంచెం కూల్ అవ్వు, సేద తీర్చడం కోసం నీకు రంబ లాంటి ఒక రంబని పిలిపిస్తాను. ఎవరు అక్కడ? రమ్మని పిలిపించండి. ఎవర్రా? ఎవరు? రంబ సేద తీరు. జంబలకి పమ్మని తీసుకొని రమ్మని రమ్మని చెప్తావారా నాకు? మానవా నువ్వు అను, నేను మేఘాల పైన పడుకో పెడతాను. అవసరం లేదు, 4 రోజులు ఉంటే నిన్నే పాడ మీద పడుకో పెడతాను. నీకోసం నేను మేఘాలు చీల్చుకుంటూ వచ్చాను. లేదు, మేఘాలు నిన్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. అదేలా? జుట్టు మొత్తం పోయింది కదా. నువ్వే మాట్లాడాలి ముందు జుట్టు గురించి. నీకోసం ఏం పెట్టుకుందో చూడ. ముక్కులు ఏంటమ్మా అది? ముక్కుడుకా? ముక్కుడుకా? ముందు యాపల్ పెట్టు, మొహం కడుకు, తర్వాత ముక్కు పొల్ల పెట్టొద్దు.